అస్వరాపేటలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృష్టం కావడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఏరే ఏదైనా కారణం ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వరాపేట పట్టణంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడు జరిగిన దానికి ఇప్పుడు ప్రాజెక్ట్ మరి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కనీసం కంప్లైంట్ కూడా వాళ్ళు ఏమంటే ఇవ్వలేదు. ఏడెం గారు కూడా నైట్ వచ్చి చూసుకునే బాయ్స్ కూడా ఉంటుంది. కానీ తెల్లారినాక కూడా వాళ్ళు చూసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మూడున్నర వరకు అని చెప్పేసి ఎవరు చెప్పారు మీకు? మా బాబాయ్ అన్నది మూడేడు దాకా ఉంది. మా బాబు చెప్పిన దాకా వీళ్ళు కౌంటింగ్ చూసుకోలేదంట. కౌంటింగ్ అప్పుడు చూసుకుంటారంట. నైట్ డ్యూటీ వాచ్మెన్ చేస్తారు. రేకులు బాగా కొట్టుకొని పోయారు. రేకులు బాగా కొట్టారు అని వాస్తు అలౌద్ మేడం గారు చెప్పారు మాకు. లెక్కలేదు జీతాలు మటుకేది నెల నెల కావాలి మీకు. సార్ కొంచెం మీరు బయటకు వస్తే అసలు అంత నిర్లక్ష్యం కలిసి కంప్లైంట్ కూడా ఇవ్వాలి వాళ్ళు. మూడు గంటల చెప్తాను ఏ సమయం చెప్పాలి మాకు. అమ్మాయి చెప్పాలి మేడం గారు వచ్చి మా అమ్మాయిని చెప్పాలి. ఎవరు మాకు కంప్లైంట్ ఇచ్చారా? మీ పాపకి చదవట్లేదు ఎట్లా చేస్తుంది? మరి ఇది పొజిషన్ చెప్పారా? మీరు ఎందుకు బడి రావట్లేదు ఇప్పుడు? మా నమ్మకం మీద మీ దగ్గర తప్పకుండా బడికే బడి రావట్లేదు. మీరు ఏదో లోపం జరిగింటారు. బడి రాకపోతే ఇక్కడ ఛాన్స్ కాదు చేస్తాం. మామూలు సిగా చేయం. ఎంత సిగా జరిగిందో చూడండి. కనీసం వాళ్ళకు స్పందనే లేదా? ఇంతవరకు స్టాఫ్కి లేదు, వాళ్ళకి ఎవరికి లేదు అసలు. కనీసం వాళ్ళు మా మంచిగా ఫ్రీగానే ఉన్నారు. అమ్మాయి ఇట్లా భయంగా ఆడపిల్ల మరి దాని భయతో ఉండేటోళ్ళైతే వాళ్ళకి అట్లా ఉండదా? పిల్లని ఆట ఉంది, ఎక్కడుంది, చేతి పెట్టాం, ఏం చేయటం? స్కూల్ గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపల్ ని నా పేరు స్వప్న. మా దగ్గర 10th క్లాస్ అమ్మాయి ఇందు అనే అమ్మాయి మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. అది మార్నింగ్ రోల్ కాల్ లో మిస్ అయిందని మేము ఐడెంటిఫై చేశాము. మా సిబ్బంది మేము కూడా వెతికాము, ఇక్కడ తను కనిపించలేదు. మా హైయర్ అథారిటీకి కూడా ఇన్ఫామ్ చేశాము, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇంతవరకు ఎటువంటి ఆచూకీ దొరకలేదండి. ఇప్పటికీ మేము అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ఇన్ఫామ్ చేశాము, వాళ్ళు కూడా వచ్చారు. కానీ పాప ఆచూకీ ఇంతవరకు దొరకలేదు.